నమస్కారం. టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం మండలంలో అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ నాణ్యమైన పౌష్టికాహారంపై ఆరా. ఎమ్మెల్సీ ఎన్నికల విజయం స్ఫూర్తితో దూసుకు వెళుతున్న తెలుగుదేశం శ్రేణులు బేతపూడి ఇదేమి కర్మలో పేర్కొన్న మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. ప్రజా సమస్యలపై భీమవరం కలెక్టరేట్ ముందు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు రుద్రరాజు. తణుకు ముస్లిం సోదరులకు స్వంత నిధులతో రంజాన్ కానుకలను అందజేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి ఆనందం వ్యక్తం చేసిన మైనారిటీలు. కాటకోటేశ్వరం గ్రామంలో జగనన్న కాలనీని పరిశీలించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలు. రాజోలు మండలంలో గడప గడపకు పర్యటించి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే రాపాక, పాల్గొన్న స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు. బీసీల సంక్షేమం కోసం గౌతు లచ్చన చేసిన కృషి వల్లే సర్దార్ అయ్యారు, కొత్తపేటలో స్పష్టం చేసిన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం. భీమవరం మండలానికి చెందిన యనమదుర్రు, దెయ్యాలతిప్ప, కోమటితిప్ప గ్రామాల అంగన్వాడీ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా హాజరు పట్టీలను పరిశీలించి గర్భిణీ స్త్రీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఈమె వెంట ఐసీడీఎస్ జిల్లా అధికారి బి సుజాతారాణి, పలువురు సిడిపిఓలు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం సాధించిన ఘన విజయాల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగి కార్యక్రమాల్లో దూసుకువెళుతున్నట్లు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని బేతపూడి, తాడేరు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అలాగే ప్రజల్లో కూడా పెద్ద మార్పు కనపడుతున్నట్లు ఆమె చెప్పారు. దీనిని పురస్కరించుకుని కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో పచ్చజెండాలను ఎగురవేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఎందుకంటే ఇప్పుడే మొదలైంది తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రావడం మొదలైంది. ఎందుకంటే మొన్న దాదాపుగా 3 ఎమ్మెల్సీలు బ్రహ్మాండంగా మనం మంచి మెజార్టీతో నెగ్గాం. అలాగే అసెంబ్లీలో కూడా ఒక ఎమ్మెల్యే నెగ్గడం జరిగింది, ఒక ఎమ్మెల్సీ నెగ్గడం జరిగింది. దాదాపుగా ఇది శుభ చూసుకొని చెప్పుకోవచ్చు. అందరూ కూడా రాష్ట్ర పరిస్థితి అందరూ కూడా నాకంటే ముందు మాట్లాడిన నాయకులు అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. ఈ రోజున రాష్ట్ర పరిస్థితులు చూసి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీలో రావాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పని చేయాలని ముఖ్యంగా అందరూ కూడా రావటం కూడా చాలా శుభ సూచకమని మనం అందరం చెప్పుకోవచ్చు. ఈ రోజున మనందరం కూడా మనందరం కలిసి ఈ గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా గ్రామాల్లో తిరిగి పార్టీలు బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడంటే రూరల్ నుంచి కానీ, అలాగే పట్టణ టౌన్ నుంచి కానీ, అలాగే ముఖ్య అతిథులుగా మన దాస ఆంజనేయులు గారు కానీ, అలాగే ఒక ముఖ్య అతిథిగా మరి అంగర ఎమ్మెల్సీగా రామ్మోహన్ రావు గారు కానీ, అలాగే మరి పార్లమెంట్ అధ్యక్షులు కానీ ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, భీమవరం మండల శాఖ అధ్యక్షులు రేవు వెంకన్న, కార్యదర్శి కె శంకర్, వీరవాసరం మండల పరిషత్ అధ్యక్షులు వీరవల్లి దుర్గా భవానీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ వద్ద సత్యాగ్రహ దీక్షను బుధవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి ఈ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 24వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గురువారంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ దీక్షలను పూర్తి చేసుకుంటామని వెల్లడించారు.
గాంధీ నెహ్రూ కుటుంబాలు ఈ దేశానికి ఎన్నో సేవలు చేశాయి అన్నారు. ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుల యొక్క డైరెక్షన్ ప్రకారం ఈ రోజు ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో కలెక్టరేట్ ఎదుట పెద్దలు బాపిరాజు గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాపి గారు, మాతో పాటు వారికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శ్రీమతి పద్మశ్రీ గారు, వివిధ నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేసినటువంటి పార్టీ పెద్దలు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ ధర్నా నిరసన కార్యక్రమాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి నెహ్రూ కుటుంబం ఎప్పుడూ కూడా త్యాగాల కుటుంబం. ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ గారు వారి యొక్క ఆత్మ బలిదానం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత మత సామరస్యం కోసం వారి ప్రాణాలు కోల్పారు. అటువంటి వారసులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఈ విధంగా జరగడం అన్యాయం అనేటువంటిది ప్రజాక్షేత్రంలో ప్రజలందరికీ తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ నెల 24వ తేదీన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా 20 తారీఖు తోటి పూర్తవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి. 24వ తేదీ సాయంత్రం 3 గంటలకు విజయవాడలోని జింకానా గ్రౌండ్స్లో మైదానంలో పెద్ద బహిరంగ సభ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది పెద్దలందరూ కూడా వస్తారు. ఢిల్లీ నుంచి కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వస్తారు. సో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా పోరాటం మేము చేస్తున్నాం. పార్టీ వర్కింగ్ అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, సీనియర్ నాయకులు కనుమూరి బాపిరాజు, జిల్లా అధ్యక్షులు మారినీడి బాబ్జీ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఏ సీతారాం, భీమవరం ఉండి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అద్దంకి దొరబాబు, వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజులు పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస నియమాలు పాటించే ముస్లిం సోదరులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు స్వంత నిధులతో తణుకులోని తన కార్యాలయంలో బుధవారం రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మత ఆచారాల్లో మంచి ఆరోగ్యం ఇమిడి ఉందన్నారు. ఇతర మతస్థులు వీరికి సహకరించి ప్రోత్సహించే సంస్కృతి గొప్పదన్నారు. అందుకే మన రాష్ట్రంలో మత సామరస్యం వర్ధిల్లగలుగుతోందని కారుమూరి విశ్లేషించి చెప్పారు. సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, అలాగే తణుకు నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ దేవుడు అందరికీ మీకు మంచి చేయాలి, మీ కుటుంబాలన్నీ బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ అల్లాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రంజాన్ సందర్భంగా మరి ప్రతిసారి మరి విస్తార విందు ఏర్పాటు చేస్తూ ఈ సంవత్సరం మాత్రం రంజాన్ కానుక అందరం కలిసి ఈ రంజాన్ కానుక ఇవ్వటం జరుగుతుంది. ఇది ఏంటంటే ఇంటర్ల పాది అందరూ కూడా ఈ రంజాన్ పండుగలో దీన్ని అందరూ వాడుకుంటారు, బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో మరి మా అబ్బాయి ఇలా ఇస్తే బాగుంటుందని చెప్పిన బట్టి ఈ రకంగా చేస్తున్నాను. ఈ రంజాన్ అందరికీ మంచి జరగాలని ఈ కానుక అందరూ కూడా శుభ్రంగా ఇంటర్ల పాది పండుగలో పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో సిటీ బలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య, మండల శాఖ మాజీ అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, మహిళా విభాగానికి చెందిన మెహర్ అన్సారీ, నత్త కృష్ణవేణిలు పాల్గొన్నారు. స్వయం ప్రతిపత్తితో నిర్వహిస్తున్న ప్రముఖ విద్యా సంస్థ శ్రీమతి కొండేపాటి సరోజినీదేవి మహిళా డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యవషారాణి బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు బీఏలో 90%, బీకామ్లో 84%, బీఎస్సీలో 71% మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె చెప్పారు. పరీక్షా ఫలితాలను సకాలంలో విడుదల చేసిన ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ కెవి రామకృష్ణ, అసిస్టెంట్ కంట్రోలర్ ఎన్ఎస్ కుమారులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి డాక్టర్ డి సుబ్బారావు, ప్రిన్సిపల్ కర్టూరి రామకృష్ణలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను బుధవారం తణుకు పార్టీ ఆఫీసులో ఉదయం 9 గంటలకు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఈ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఆర్మిల్లి రాధాకృష్ణ మంగళవారం మీడియా ప్రతినిధులకు తెలిపారు. కేకును కట్ చేసిన అనంతరం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.